అంతే మాట్లాడు. అంటే రాముడి గురించి చాలా చెప్పాడు, సుగ్రీవుడి గురించి చెప్పాడు, తన గురించి మాత్రం ఇంతే చెప్పాడు. మనల్ని మాట్లాడమంటే రివర్స్, మన గురించి చాలా చెప్తాం, అవతల గురించి చెప్తే చెప్తాం. కానీ హనుమంతుడు మాట్లాడే తీరు చూడండి, ముందు వాళ్ళని ప్రశంసించి గొప్పగా చెప్పి తన ప్రభువుని చెప్పి తర్వాత తానేమిటి హనుమన్నామ వానర అంటే హనుమంతుడైన వానరుడిని దాచిపెట్టలేదు, బ్రహ్మచారిని అనలేచాడు. హనుమన్నామ వానర అనగానే రాముడి వారి ఆనంద పరుసుడైపోయాడు. ఎందుకంటే ఒక పండితుడు గొప్పగా మాట్లాడితే అందులో గొప్పతనం ఏంటో మరో పండితుడు చెప్పగలరు, మిగిలిన వాళ్ళు బాగుందండి బాగుందండి అంతే అంటారు. ఇంకేమంటారు? కానీ చిత్రం ఏంటంటే పండితుడు గొప్పతనం పండితులు చెప్పగలరు, కానీ ఈ లోకంలో ఒక పండితుడు గొప్పతనం ఇంకో పండితుడు ఒప్పుకోడు. కానీ చిత్రం హనుమంతుడు గొప్పతనాన్ని రాముడు ఒప్పుకుంటున్నాడు, ఆయన మహాపండితుడు. అవతారి చూడండి ఎంత గొప్పగా. వెంటనే పక్కన లక్ష్మణ స్వామి చెప్తున్నాడు, చూసారా ఇతడు వానర మంత్రిగా ఎంత అద్భుతంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడగలిగేది ఎవరో తెలుసా? సర్వశాస్త్రాల్లో పండితుడు అయితేనే మాత్రం ఇలాగే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడలేదు. నానుర్వేద వినీతశ్చన ఎదుర్వేద ధారిణః నా సామవేద విదుషో శక్యమేవం ప్రభాషిత. ఋగ్వేద ఎదుర్వేద సామవేదాది శాస్త్రముల్లో పండితులైన వాడు మాత్రమే ఇలా మాట్లాడాలి. అంటే మనం మాట్లాడే మాట మనం ఏం చదివామో చెప్తుంది, మన సంస్కారం చెప్తుంది, మన ఉద్దేశం చెప్తుంది, మన హృదయం చెప్తుంది, ఆఖరిగా మన ఆరోగ్యం కూడా చెప్తుంది. అందుకే మనిషికి సారం మాట అంది వేదం, పురుషస్య సారం వాక్. మనిషికి సారం వాక్. నువ్వేంటో నీ మాటతో చెప్పచ్చయ్యా. కొంతమంది మాట బట్టి వాడు అనారోగ్యం ఏంటో చెప్పగలుగుతారు. డాక్టర్లు ఉండేవారు భారతదేశం, అలా మాట బట్టి చదువు చెప్పచ్చు, సంస్కారం చెప్పచ్చు. హనుమంతుడు మాట తీరు బట్టి నేనే చదువుని చెప్పాడు రామచంద్రమూర్తి. అంతేకాదు బహు వ్యాహరత అని నకించి అపశబ్దితం, ఇన్ని మాట్లాడాడా ఒక అపశబ్దం కూడా మాట్లాడవచ్చు. అంతేకాదు మంగళకరంగా మాట్లాడాడు, ఇందులో చేతనవ్వాలండి. మంగళకరంగా మాట్లాడు, శుభంగా మాట్లాడు, అశుభాన్ని కూడా శుభంగా చెప్పడం చేతనవ్వాలండి. పూర్వం రోజుల్లో బిచ్చగాడి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడైనా బియ్యం లేదు అంటే బియ్యం లేదనేవారు కాదు, బియ్యం నిండుకున్నాయనేవారు. తెలుసా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అవునండి అని అంటారు. ఇప్పుడు బిచ్చగాడు లేడు, బిచ్చం వేయడం లేదు, బాధ లేదు. బియ్యం నిండుకున్నాయి అంటే నెగిటివ్ మాటలు, విపరీతాలు లేవండి అని తెలుసుకోండి. అంతేగా కొందరు మాట్లాడడం చచ్చారా బాబు అంటారు. ఇలాంటి అపశబ్దాలతో మాట్లాడకూడదు, మంగళకరంగా మాట్లాడాలి. మాట ఎప్పుడు మంగళకరంగా ఉండాలి. అంటే కళ్యాణం వాచం మంగళకరంగా మాట్లాడుతున్నాడు, హృదయ హర్షిని మనస్సుకు ప్రసన్నంగా ఉండేటట్టు మాట్లాడుతున్నాడు. అంతే అతనుడు గాబరా ఎత్తి చేస్తే భయపెట్టేటట్టు మాట్లాడకూడదు, మృదువుగా మధురంగా స్పష్టముగా స్వచ్ఛంగా. అలాగని కొందరు ఊరికే ఇంత విస్తారంగా చెప్తారు, అది లేదు ఈ మాట. అలాగే క్లుప్తం అనే పేరుతో అస్పష్టంగా చెప్పట్లేదు, స్పష్టంగా చెప్తున్నాడు, అపశబ్దం లేదు. ఏ వాక్కు ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఇప్పుడు టీవీ యాంకర్లు మాట్లాడినట్టు మాట్లాడడం లేదు అని చెప్పాడు అనమాట. అంటే లేనిపో నొక్కులు పెట్టి నొక్కి నొక్కి మాట్లాడి తొక్కి తొక్కి మాట్లాడి, వేరేమో తెలుగు ఛానల్ తెలుగు ఎఫ్ఎం, కానీ అందులో తెలుగు యాంకర్లో ఒక తెలుగు మాట కనబడదు, అంత ఇంగ్లీష్ హిందీ. ఇప్పుడు ఇంగ్లీష్లో పండితులు అంటే అది సున్నా. తెలుగులో మాట్లాడకూడదని ఒట్టి పెట్టుకున్న వారి పేరు తెలుగు వారు తెలుసుకో. వాడు తెలుగు పలకడ ఎందుకో బాధ లేని బాధో బాధో ఎక్కడ ఒత్తి పెట్టాలో తెలియదు వాళ్ళకి, అది మనకో బాధ. భాష ఎలా ఉండాలండి, సంస్కారం ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది. కానీ హనుమంతుడు మాటలో అంత గొప్పతనాలు ఉన్నాయని రామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఇక్కడ ఇన్ని మాట్లాడాడు కానీ ఎక్కడ కూడాను అమంగళం తెచ్చేసేవా. పైగా మాట్లాడేటప్పుడు నోరొక్కటే పనిచేయదు, శరీరం అంతా పనిచేస్తుంది. మనకు మాట అంది నోటుతో నవ్వి నొసలు చిక్కించారు, అలాంటి అవలక్షణాలు లేవు వీళ్ళు. ఎందుకంటే మాట మాత్రం ముదురుగా మాట్లాడతారు కానీ లోపల ఏదో ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఎంత దాచిన ముఖంలో కనబడుతుంది, వచ్చారా రండి చాలా సంతోషం, ఇది బయట కంటారు తగలట్టారా ఇంటికొచ్చారంటే లోపల అలా ఉండకూడదు కదా. అందుకే ఇతను మాట్లాడేటప్పుడు కనుబొమ్మల కదలికలో కానీ బుగ్గల్లో కానీ పెదాల్లో కానీ కళ్ళల్లో కానీ ఎక్కడ కపటం లేదు. చూశారా నిష్కపటంగా మాట్లాడుతున్నాడు, మధురంగా మాట్లాడుతున్నాడు, జ్ఞానవంతంగా మాట్లాడుతున్నాడు, తడబాటు లేకుండా మాట్లాడుతున్నాడు. అనవసరంగా సాగదీతలు, అనవసరంగా కుదించడాలు లేవు, అలా మాట్లాడుతున్నాడు. పైకి ఇతని మాట తీరు ఎలాంటిదంటే ఇలా మాట్లాడితే కత్తి పట్టిన శత్రువైనా కత్తి దించి మిత్రుడు అయిపోతాడు అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు ఏ రాజుకు దూతగా దొరుకుతాడో కానీ ఆ రాజు పనులు తప్పకుండా నెరవేరదా అన్నాడు. అంటే మొదటి చూపులోనే ఇతను నాకు దూత అయితే బాగుండని సెలెక్ట్ చేసేసుకున్నాడు రామచంద్రమూర్తి. శ్రీరామ దూతం శిరసా.